జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అన్ని డైవర్షన్ పాలిటిక్స్ అటండి మొత్తం. నీ జత్వానీ కేసు కానీ ఈ లేదంటే ఇప్పుడు తిరుపతి లడ్డు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారండి. నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? ఎలా అంటారు, ఎందుకంటారు? దీనివల్ల ఏమి డైవర్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా గొప్ప పనులు చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానిక దేనికి డైవర్షన్? అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారటండి, అంటే వాళ్ళ కార్యకర్తల గురించి వెంటనే జత్వానీ కేసు ఒకటి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది 2 నెలల క్రితం అండి. అవునండి, జత్వానీ కేసు 2 వారాల క్రితం అండి. దానికి దీనికి సంబంధం ఉంది, అదో డైవర్షన్ పాలిటిక్స్. అలాగే సూపర్ సిక్స్ అందరూ అడుగుతున్నారటండి, అందుకని ఈ తిరుపతి లడ్డు పట్టుకొచ్చారు, బోట్లు అని ఇవన్నీ కూడా బోట్లు కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారండి. బోట్ వెళ్ళి అక్కడ గుద్దిన మాట నిజం, దానికి వైసీపీ రంగులు ఉన్న మాట నిజం, ఆ రెండు నిజాలే కదా. సో తెలుగుదేశం వాడు వైసీపీ రంగులు ఎందుకు వేసుకుంటాడు? తెలుగుదేశం వాడు వైసీపీ రంగులు వేసుకుని ఫలానా పెద్ద వరద వస్తుంది మనం రెడీగా ఉంచుకుందామరా అని చెప్పి అనుకోడు కదా. అవునండి, వైసీపీ రంగులు వేసుకుని మరి అది వైసీపీ వాళ్ళు బోట్లు అవును వాళ్ళు వదిలేశారా ఊడొచ్చేసినాయా అనేదే తప్ప. అవునండి, బోటు వైసీపీ వాళ్ళు, బోటు టీడీపీ వాళ్ళు కాదు. చేత అతను మాట్లాడిన దాన్ని ఏంటంటే ఇంకా పాపం వాళ్ళు దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఏదో నోటుకు వచ్చింది అలా మాట్లాడి బతికేస్తున్నారు. నమ్మే పిచ్చి వేదాలు ఉంటే నమ్ముతున్నారు, మెజారిటీ నమ్మట్లా. బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడారండి, వాళ్ళ ఆయన కూడా మాట్లాడమన్నప్పుడు తప్పదు కదా పాపం, సత్యబాబు గారైనా ఎవరైనా ఒకసారి పార్టీ ఆఫీస్ నుంచి స్లిప్ వచ్చి ఇలా మాట్లాడమన్నప్పుడు అందులోనూ మొన్న ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు కాబట్టి కొన్ని బాధ్యతలు ఉంటాయి. అవునండి, ఎమ్మెల్సీలో ఈయన రీసెంట్ ఇప్పుడే అయ్యాడు కాబట్టి ఇలాగే ఎమ్మెల్యే ఓడిపోయారు ఆయన. అవును, ఎమ్మెల్సీగా ఆయన మిస్సెస్ కూడా ఓడిపోయారు, ఓడిపోయారు. అందుకని ఆయన కూడా మళ్ళీ ఇదే మీరు కాబట్టి నమ్మచ్చేయండి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఆయన తిరుపతి లడ్డు కూడా చెప్తున్నాడు అంటే వాళ్ళు చేసేది డైవర్షన్, మాకు డైవర్షన్ అవసరం లేదు. ఏ మొన్నే కదా చెప్పారు కదా నవంబర్ దీపావళి నుంచి మళ్ళీ సిలిండర్లు వచ్చితే మొదలవుతున్నాయి. అవునండి, 1490 ఎన్నో బస్సులు కూడా ఆర్డర్ ఇచ్చాము ఈ ఉచిత మహిళా ప్రయాణానికని. ఆ బస్సులు డెలివరీ వచ్చిన వెంటనే డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఏం చేస్తారు, అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు కదా ఒకదాని తర్వాత ఒకటి. అంత పర్ఫెక్ట్ గా చేసుకెళ్తా ఉంటే కూడా వాడు కామెంట్లు చేస్తే ఎవడేం చేస్తాడు దాన్ని. అంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు, ఎంపీలో 3 వచ్చినప్పుడు దానికి దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నవారండి. అవును, ఇప్పుడు 11కి స్క్రిప్ట్ అని మీరు ఏమైనా విన్నారా సార్? నేనైతే స్క్రిప్ట్ నాకు తెలుసు, మీరేమైనా విన్నారా లేదని. నేను ఏంటంటే కూటమికి 164 వచ్చినాయి అండి, 1+6+4 అన్ని కలిపితే 11 అండి. అందుకే అదో దేవుడు రాసిన స్క్రిప్ట్ అండి. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇలా అంటారంట, నీకు 11 నీకు 11 అని, అదొకటి స్క్రిప్ట్ అని చెప్పి ఒక అతను అన్నాడు, కార్యకర్త అతను, ఒక అభిమాని అనమాట. దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదండి అని చెప్పేసి, అంటే ఆయన చెప్పిన దానికంటే వీళ్ళు కూడా సమాధానం చెప్పారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే అది దేవుడు రాలేదు, ఇది దేవుడు రాలేదు, 2 ఓటర్ రాశాడు అసలు విషయం అది. ఓటర్ రాసిన స్క్రిప్ట్. ఇక మీ అభిమానులు సార్ 50% హ్యాపీ సార్? అంటే మీరు ఒక ఉండి అంటే ఎంపీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా వచ్చారు, ఇంకో 50% వాళ్ళ కోరిక ఏంటంటే మిమ్మల్ని ఒక ఏదన్నా పదవిలో చూడాలని కోరుకుంటున్నారు. తర్వాత మీకు అన్యాయం చేసిన ఆఫీసర్లు కానీ వాళ్ళందరూ కూడా ఇంకా కక్షపూర్తి చర్యలు, అదే ఇంకా మీ మీద కక్షపూర్తిగా అక్రమంగా కేసు పెట్టిన వాళ్ళని ఇంకా శిక్షించలేదని అది 2-1 బాధపడుతున్నారు సార్. మీ ఎస్పెషల్లీ మీ అభిమానులు బాధపడుతున్న మాట నిజం. నిజంగా ఒకటి ఏంటంటే 50% మీరు ఎమ్మెల్యే అయిపోయారని అమ్మాయి అనుకున్నారు, 2 ఇంక మీకు ఏమైనా రావాలని కోరుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు సార్ మా సార్కి ఏమొస్తుంది ఏమొస్తుంది అని చెప్పి. అవును, సోషల్ మీడియాలో వాటిలో చాలా క్లియర్గా స్పష్టంగా కనపడుతుంది నాకు. అవునండి, 100ల సంఖ్యలో కాదు 1000ల సంఖ్యలోనే ఫోన్లు చేస్తున్నారు. న్యాచురల్ గా వాళ్ళు ప్రేమించే వాడికి జనాలందరికి యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి పదవి వస్తే మనం పిలిస్తే పలుకుతాడు ఫోన్ ఎత్తాడు అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ తో నాకేదో పదవి వస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకోవటంలో తప్పులేదు. అది మీ అభిమానులు అంటే వెయిట్ చేస్తారు మాట అండి జనాలు అంటే వాళ్ళు రిప్రజెంటేటివ్ గా నేను చెప్తున్నాను మీకు. అలాగే మీ మీద కక్ష మీ అక్రమంగా పెట్టిన అది వాళ్ళందరూ కూడా ఇంకా అలా బయట తిరుగుతున్నారేంటి, ఇంకా వాళ్ళ మీద చర్యలు ఏమిటని బాధపడుతున్నారు. నా ఉద్దేశంలో ఒక 1 వారం రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయండి.
ఆ విషయంలో నాకు నమ్మకం ఉంది. అది కొద్ది టైం, అదే టైం తీసుకుంటారు. తప్పదు, తీసుకోకపోతే దుందుడుకు చర్యలు అంటారు. అవునండి. సో అజిత్ వచ్చి అడుగులేయాలి. అందులో నాకేమి అనుమానమే లేదండి. జనం అనుకున్నంత డిస్సాటిస్ఫాక్షన్, జనం అనుకున్నంత డిస్సాటిస్ఫాక్షన్ నాకు లేదు. అంటే డిసైడ్మెంట్ కాదండి, వెయిట్ చేస్తారు తొందర తొందరగా యాక్షన్ తీసుకోవాలి కదా అని. నా ఉద్దేశం డెఫినెట్ గా కొందరు అధికారులు సస్పెన్షన్ వచ్చే వారం ఉండొచ్చు. ఇప్పుడు నందిగం సురేష్ వెళ్ళిపోయాడండి ఆయన చక్కగా. జోగి రమేష్ ఒక ఆయన మీద కేసు ఒకటి, వాళ్ళ అబ్బాయి మీద కేసు జరిగింది. అలాగే పేర్ని నాని ఒక అతను అండి, అలాగే మన కొడాల నాని వంశీ అంబటి రాంబాబు వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు రోజా అని. వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు సార్. అంటే మన కూటమి ప్రభుత్వం అభిమానులు అందరూ కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి. అంబటి రాంబాబు కానీ ఏంటి ఇలా వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు ఏంటి ఇంత ధైర్యం అని చెప్పేసి అండి. అంటే వాక్ స్వాతంత్రం అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి ఆ వాక్ స్వాతంత్రం కూడా కట్టెలు చేయాలని చూశాడు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి దుందుడుకు స్వభావం కలిగిన వ్యక్తి కాదు. ఆ వ్యక్తిత్వం ఉంటూ మంచిది కూడా కాదు. డెఫినెట్ గా ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే డెఫినెట్ గా శిక్షిస్తారు, అందులో డౌట్ ఏం లేదు. బట్ వాక్ స్వాతంత్రం వాళ్ళకు ఉంది, ఉంది. వాళ్ళు ఒక లిమిట్ లో కల్చర్గా ఆ అవతల వ్యక్తికి వాళ్ళ హక్కులకి భంగం కలిగించకుండా మాట్లాడితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా వాళ్ళ మాటలను కూడా ఎవరో పెద్ద పట్టించుకోవట్లేదు. 50,000 60,000 ఓట్లు తేడాలో ఓడిపోయి మామూలుగా వాళ్ళ మాటలు ఎవరంటారండి. ఇప్పుడు మీరు చెప్పిన 4 పేర్లు 50,000 తేడాలు ఉన్నాయి. అవునండి. ఇప్పుడు ఆ పేరు నాని గాని వంశీ గాని ఆ గన్నవరం వంశీ వాళ్ళు కూడా ఏంటి 50,000 తేడాలే. తేడాలు కరెక్ట్, ఓడి పేరు కరెక్టే అండి. ఇంకో స్ట్రాటజీ అండి, వీళ్ళందరూ పారి పేరు ఎక్కడో అని అనుకుంటున్నారు, ఎక్కడెక్కడ దాక్కున్నారు అని చెప్పేసి అంటున్నారు. అదొక స్ట్రాటజీ అంటున్నారండి చాలా మంది. చాలా మంది ఏమంటున్నారంటే అదొక స్ట్రాటజీ, వాళ్ళందరూ దాక్కున్నారు పారి పేరు, ఏ రోజు వచ్చి అరెస్ట్ చేస్తారని భయంతో అలా ఉన్నారని చెప్పి ఇంకొక అంటున్నారండి. ఉండారా పారి పేరు అన్నది నాకు ఐడియా లేదు. వాటి స్వాతంత్రం ఉంటుంది అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేని స్వేచ్ఛ, అంటే మాట్లాడే స్వేచ్ఛ ఇప్పుడు ఉందంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొంతమందిని వదిలేశాడు అది చూసిన అంబోతుల్లాగా. బట్ అతన్ని క్రిటిసైజ్ చేయడానికి ఎవరికి అవకాశం ఇవ్వాల. అతని గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద రాజద్రోహాలు, అలాంటి వాళ్ళ మీద మిగిలిన వాళ్ళ మీద పిండి కొద్ది రొట్లాగా బుడ్డోళ్ళ మీద పొట్ట కేసులు, అలాంటి ఎంపీ మీద ప్రజలకు రీచ్ ఎక్కువ ఉంటే ఇంకా పెద్ద కేసులు అలా పెట్టుకుంటే పోయాడు. ఆఖరికి ఏమీ లేదు, ఒక చిన్న మెసేజ్ వచ్చిందాన్ని ఫార్వర్డ్ చేస్తే పాప సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారిని కూడా ఇంటికి వెళ్ళిపోయి లేకపోయాడు. అంత దుర్మార్గం చేశారు. సో అందుకనే వాళ్ళు ఘోర పరాజయం, పరాభవంతో కూడిన ఘోర పరాజయం చూశారు. అంటే అది ఈవీఎంలు మోసం అన్నారండి. అదంతా ఏమన్నా ఈవీఎం వాళ్ళు ఎలా నెగ్గారంటే తింగరాదాలు. నేనేమన్నా నాతో అన్న వాళ్ళతో అన్నాను. మరి అలాగైతే బీజేపీ వాళ్ళు 240 వచ్చినాయి కదా, వాళ్ళు ఇంకొక 50-60 తెచ్చేసుకోవచ్చు కదా అని నేను అన్నాను. అంటే దానికి సమాధానం మాట్లాడలేదు. ఇక్కడ మాత్రం మోసం జరిగింది అంటారు ఈవీఎం. ఏదో అసమర్థుడు సమర్థన అంత చేతగానే సమర్థన. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అందరూ ఎక్కడ ఉన్నారంటారు వీళ్ళందరూ తెలియదు. పట్టించుకోలేదు సజ్జల్ని, ఇప్పుడు పట్టించుకోలేదు. అంటే పాపం, అంటే ఎప్పుడన్నా విషయం వస్తే ప్రతిదానికి ఆయన వచ్చారు. మీరు అనేవారు సకల శాఖ మంత్రి, మాకు అప్పటి వరకు తెలియదు. నేను ఆ పేరు పెట్టాక ఇప్పుడు అతను పర్మనెంట్ పేరు అయిపోయింది ససామాన్య అనేవారు. అంటే సకల శాఖ మంత్రిని పలకలేక అప్పుడప్పుడు ససామాన్య అనేవారు. చాలా చక్కగా ఇంట్రెస్టింగ్ బాగుండేది. వచ్చి ఆయన మాట్లాడతాను అని చూస్తుంటే అక్కడ కనపట్టలేదు.